ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ప్రపంచ మత్స్యకార దినోత్సవం అంటే వరల్డ్ ఫిషర్మెన్ డే. చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ఆ వృత్తి గుర్తింపు ఏదైతే ఉందో ఈరోజు లభించింది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా యావత్ ప్రపంచం ఏదైతే ఉందో దీన్ని మత్స్యకార దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలా వాస్తవంగా మత్స్య సంపద అనేది ఒకవైపు ఇది మనకు ఉపాధి కల్పింపచేయబడటంతో పాటుగా ఉపాధితో పాటు ఇది పౌష్టిక ఆహారం సమాజానికి ఏదైతే ఉన్నదో ఇది పౌష్టిక ఆహారం. అంటే వాస్తవంగా తీర ప్రాంతాల్లోనైతే ఏ విధమైనటువంటి పెట్టుబడి లేకుండానే కేవలం ఫిషింగ్తోనే అటు వాళ్ళకు వృత్తికి భద్రత లభిస్తుంది, మనకేదైతుందో పౌష్టిక ఆహారం లభిస్తుంది. సరే మన తెలంగాణ ప్రాంతానికి తీర ప్రాంతం లేదు కాబట్టి పూర్తిగా చెరువులు కుంటలపైనే ఆధారపడి ఇటు మత్స్య కార్మికులు ఉపాధి పొందడమే కానివ్వండి, మనకేదైతుందో ఆ మత్స్య సంపద లభించడమే కానివ్వండి, కాదు ఈ రెండు కూడా మనం ప్రధానంగా చెరువులు కుంటలపై ఆధారపడి మాత్రమే ఈ వృత్తి కొనసాగుతుంది, మత్స్య సంపద మనం పొందగలుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ వృత్తికి భద్రత కల్పింప చేయటంలో భాగంగా ఇలా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కుల వృత్తులు అన్నింటి కూడా వాటి భద్రత కల్పించాలనేటువంటి ఒక భావనతో అది ఏ వృత్తి అని కానివ్వండి, కాకనే మన ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో సహకార వ్యవస్థ ద్వారా కోఆపరేటివ్ సెక్టర్లో ఏ కుల వృత్తి అయినా కానీ ఆ వృత్తిపై వారికే హక్కు కలిగి ఉండే విధంగా ఆ కుల వృత్తిపై వారికి హక్కు కలిగి ఉండే విధంగా ఏదైతుందో ఆ వృత్తులపై ఆ వృత్తి వారికి ఏదైతుందో హక్కు కలిగి ఉండే విధంగా. ఉదాహరణకు గీత థాడీ ట్యాపర్స్ ఉన్నదే, థాడీ ట్యాపర్స్కి ఏదైతుందో ఆ వృత్తిపై వారికి హక్కు కలిగి ఉండే విధంగా తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఎక్కడ ఉన్నా కానీ దానికి హక్కు వారికి ఉండే విధంగా రైతుకు హక్కు ఉండదు, కేవలం ఆ సహకార సంఘానికి దానిపై హక్కు ఉండదు. అట్లాగే ఈ చెరువులు కుంటలకు సంబంధించి కూడా దీనిపై ఆధారపడేటువంటి మత్స్య కార్మికులకు వాళ్ళ వృత్తిపై హక్కు కల్పింప చేయడంలో భాగంగా చెరువులు కుంటలు ఎక్కడున్నా కానీ చెప్పంటున్నా ఏ విధమైనటువంటి వేలం పద్ధతి లేకుండా ఆ గ్రామంలో ఉండేటువంటి యొక్క ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి వారికే ఆ ఫిషింగ్ రైట్స్ కల్పించారు ఉదాహరణ జగిత్యాల ఉంది, ఇది ఇసే మున్సిపాలిటీ పట్టణ కేంద్రం అయినప్పటికీ కూడా ఈ జగిత్యాల పట్టణ కేంద్రంలో నివాసితమై ఉన్నటువంటి ఒక ఫిషర్మెన్ చేపల వృత్తిపై ఆధారపడేటువంటి మత్స్య కార్మికులు ఉండరు కాబట్టి ఈ చెరువుపై ఇక్కడ మనకు ధర్మసముద్రం ఉంది, దానిపై హక్కు ఏదైతుందో స్థానికంగా ఉండే ఫిషర్మెన్కే కల్పింప చేయడం జరిగింది. అది సహకార వ్యవస్థ అనేది ఇంత గొప్పది కదా అని చెప్పారంటే అలాంటి చేనేత కార్మికులకు కూడా ఈ సహకార వ్యవస్థ ద్వారా వారికి నూలు రాయితీపై కల్పింపజేసి వారిని ఆపుకోవడం జరిగింది. మీకు చాపరాలు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అంటే మనం వేరే నవంబర్ ఇంకో 4 మాసాలు అయితే చెరువులన్నీ వడ్డిపోతాయి. మనకి ఏమొచ్చినా కానీ ఏప్రిల్ మే దాకానే చెరువుల నీరు ఉంటాయి మ్యాక్సిమం ఏప్రిల్ మే దాకా. అంటే ఈ లోపల ఫిషింగ్ చేసుకోవాలంటే 6 మాసాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది, 6 మాసాల కంటే. అదే మనం జూలై ఆగస్టులో పోసుకుంటే ఇంకా 4 మాసాల సమయం పెరిగి వస్తుంది. ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే
ఏ గ్రామ ప్రజలు ఉండేటువంటి ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘమే కానీ వాళ్ళు జూలై ఆగస్టులోనే చేప నారుకుని పోసుకుంటారు. ఇలా ప్రభుత్వం గెలు వచ్చేటువంటి ఒక చేప నారు కొరకు వేచి చూడకుండా వాళ్ళు జూలై ఆగస్టులోపల చేప నారుకుని పోసుకుంటారు. ఇలా ప్రభుత్వ పరంగా ఏదైతే పంపిణీ చేయబడుతుంది చేప నారు వాళ్ళకి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోతుందని చెప్పండి. అదే మనకు నగదు రూపేణ ఆర్థిక సహాయం అందింపజేస్తే వాళ్ళు పూర్తిగా దాంతో ఆర్థిక ప్రయోజనం పొందగలరు, ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతారని చెప్పండి. సంక్షేమ కార్యక్రమం కానీ అది నిరంతరం కొనసాగాలి. ప్రభుత్వం అందింపజేసేటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది నిరంతరం కొనసాగాలి. అది కేవలం ఎన్నికలకే పరిమితం కాకూడదు. దేమిపోయింది 2018 ఎన్నికల కన్నా ముందు మీరు ఇలా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు మూపెడ్లు ఇచ్చిండ్రు, మార్కెటింగ్ గ్రూప్ కొన్ని వ్యాల్యూ ఇచ్చింది. ఎన్నికలైపోయింది అవి కనుమరుగైపోయింది. ఎన్నికలైపోయింది కనుమరుగైపోయింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇంకో సంవత్సరం లోపు మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి, మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. దీంతో ఏమైపోతుంది, అందరికీ మనం ఈ ప్రయోజనం సమకూర్చుకోలేకపోతున్నాం. ఇట్ మస్ట్ బి కంటిన్యూస్ ప్రోగ్రామ్, ఇట్ మస్ట్ బి కంటిన్యూస్ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో ఇక్కడ మత్స్య కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఉండగూర్చేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపు అనేది నిరంతరం కొనసాగాలి. అది లేకపోవడంతో అనేది ఎత్తుందో ఆశించినటువంటి ఒక ప్రయోజనం పొందలేకపోతుంది. ఇట్ మస్ట్ బి కంటిన్యూస్ ప్రోగ్రామ్ అని చెప్పండి. దాంతో పాటుగా ఈసారి ఏమైపోయింది, అతివృష్టి. ఈ అతివృష్టితో ఏదైతుందో చెరువులు కుంటలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి, తెగిపోయింది. ఉదాహరణకు రోళ్లవాగు ఉంది బీర్పూర్ మండలం, అరగుండాల ప్రాజెక్టు ఉంది. ఇలా బీర్పూర్ మండలం లోపల ఏదైతే ఉందో మత్స్య కార్మికులకు ప్రధానమైనటువంటి ఒక వృత్తి వాళ్ళు ఆధారపడేది ఈ రోళ్లవాగు అరగుండాల ప్రాజెక్టు. అంటే రోళ్లవాగు అనేది వాస్తవంగా అది అరలేనటువంటి రాజుల చెరువు ఉండేది, అది రాజుల చెరువు దాని పేరు. తదుపరి కాలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వ్ ఆయన అన్నాడు 1970 ఆ ప్రాంతం లోపల. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ రిజర్వ్ అయిందో రాజుల చెరువుని 0.25 TMC నిల్వ సామర్థ్యాన్ని పెంచి ఇప్పుడు బీర్పూరు, నర్సులపల్లి, తుంగూరు ఆ ప్రాంత వాస్తవులకు ఏదైతుందో మత్స్య కార్మికులకు అది పెద్ద ఉపాధి అని చెప్పండి. అంటే అరగుండాల ప్రాజెక్టు ఉంది ఇంకోటి కింద, అది తాళ ధర్మారావు కానీ రేకులపల్లి కానీ కొలువాయ కానీ వాళ్ళకందరికీ ఏదైతుందో అది వాళ్ళకు ఉపాధి. ఈ రెంటి రెండు తెయిపోవడంతో ఇవాళ మీరు ఈ 22 ఈ సంవత్సరం మొత్తం మత్స్య సంపద అంతా కోట్లాది రూపాయలు విలువ చేసే మత్స్య సంపద నీటి పాలే, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి మత్స్య సంపద నీటి విలువ పాలే. దాంతో పాటు ఏదైతుందో ఇప్పుడు నిల్వ ఉన్నటువంటి మత్స్య సంపద నీటి పాలు కావడంతో పాటుగా భవిష్యత్తు రూపాయలు ఏదైతే ఉందో నిరంతరం లభించాల్సినటువంటి ఒక ఉపాధి కోల్పోయింది మొత్తం ఆ మండలం లోపల మత్స్యకారులు. హలో, కాబట్టి సత్వమే వాటిని ఏదైతే ఉందో అది పునరుద్ధరింపజేసేట ఆవశ్యకత ఉంది అని చెప్పండి. అట్లాగే ఇప్పుడు మన మూత చెరువు ఉంది, అంత దూరం మన జగిత్యాల మూత చెరువు ఉంది. హలో, ఈ మూత చెరువు ఏదైతే ఉందో గత సంవత్సరం పోయింది మత్తని, అది పునరుద్ధరణ చేయబడలేదు పూర్తి స్థాయిలో. ఈ సంవత్సరం పోయింది మళ్ళీ. ఇతని ఉదాహరణ చెప్తున్నా నేను, ఈ అతివృష్టితోని ఎక్కడెక్కడైతే చెరువులు కుంటలు ధ్వంసమైనయో అంటే బ్రీచ్ అయినాయో అవి ఎక్కడ కూడా పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టబడలే, ఎక్కడ కూడా పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టబడలే. దాంతో ఏమైపోతుంది, మత్స్య కార్మికులకు వారి యొక్క జీవనోపాధి వాళ్ళు పొందలేకపోతున్నారు.
అంటే వాస్తవం ఇటువంటి అతివృష్టితోని కానీ అనావృష్టితోనే కానీ ప్రకృతి వైపరీత్యాలతోని ఇటు రైతాంగాన్ని కానీ అటు ఈ అతివృష్టి అనావృష్టితోని ఇతరత్ర ఏదైతే నష్టం జరిగితే ఇట్లా ఉపాధి కోల్పోతారో ఈ పునరుద్ధరణకు మన కేంద్ర ప్రభుత్వం కెళ్ళి కూడా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉన్నది మనకు అవకాశం ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి తగు ఆర్థిక సహకారాన్ని పొందలేకపోవటము అది తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఫల్యం కింద పరిగణించాలని చెప్పంటుంది ఇప్పుడు దృశ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 సంవత్సరాలలో మనం ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా గమనిస్తున్నాం ఈ అనావృష్టితో అతివృష్టితో ఏదో ఒకటి సంభవిస్తుంది దాంతో మన పంట నష్టపోతుందో నష్టపోయిన పంటకి ఏదైతుందో మన ఇన్పుట్ సబ్సిడీ రాయితీ పొందడం ఏదైతుందో అది మన హక్కు మన హక్కు మరి ఏమైతుంది తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అధికార ప్రభుత్వం ఏదైతుందో దేశజాల పోయి ఈ నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తలేదు దాంతో మన ఆశించినటువంటి మన రావాల్సినటువంటి ఒక ప్రయోజనం ఆర్థిక ప్రయోజనం కేంద్రం నుండి పొందలేకపోతున్నాం అని చెప్పండి రైతాంగానికి పంటల బీమా కూడా ఉదాహరణకు తెలియదు కాదు పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర వాటా కల్పించే అవకాశం ఉన్నా కానీ దాని ఈక్వల్ మ్యాచింగ్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఇవాళ ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం అనేది ప్రయోజనం లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉపాధి నిమిత్తం పోయి చనిపోయిండే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఇది డిఫెన్స్ లో చేరికకి ఏదైతుందో అటెండ్ అయ్యిండు సెలెక్ట్ కాలేకపోయింది ఆయన భార్య గ్రాడ్యుయేట్ ఒడ్డే రాదు పాపం చెప్పంటుండే ఆ ఇందిరా మిల్లు పురాతన బిల్లు ఏదైతుందో ఆ గుణపెంక అదైపోతే మీద తాటిపత్రిక కప్పుడు ఆయన బిడ్డ పుడితే బిడ్డను చూస్తాను కోసం కూడా రాలేకపోయిండు బిడ్డ పుడుతున్న బిడ్డను చూసుకోవడం కూడా రాలేకపోయాడు పాప అక్కడే ఉన్న సంవత్సరం పైకి నిన్న అకస్మాత్తుగా ఏదైతుందో చెల్లిపే ఏ ఆధారం లేదు పాపం వల్ల ఏ ఆధారం లేదు ప్రభుత్వంలో రూపాయి సహాయం లేదు ప్రభుత్వంలో రూపాయి సహాయం లేదు చెప్పండి దహన సంస్కారాన్ని కూడా ఏదైతుందో గ్రామస్తులు ఇంత ఊరోళ్ళు ఏదైతుందో పెద్దమ్మను చేసుకొని ఆ దహన సంస్కారాలు ఏర్పాటు చేసే పరిస్థితి నిన్న కనపడింది చెప్పండి కాబట్టి వల్ల మీరు బిలో పావర్టీ లైన్ ఎవరున్నా కానీ చెప్పంటున్న అందరికి ఏదైతుందో ఈ సహకారం చెప్పించారు वास्तव में प्रभुत्व वैफल्यालनु कनबड़कुंटा दलित बंधु तेरमीदी कारण एससी वेलफेर ग्रांट एदैतुंदो वाल केटायिंपु चेसिनटुवंटि 50,000 कोट्लल्लो 30,000 कोट्लु अन्स्पेंट बैलेंस एदैतुंदो प्रभुत्वं दग्गर एससी लकु संबंधिंचिंदि एससी डेवलपमेंट प्रोग्राम गतम एससी सप्लाई दिन केटाइंपे 50,000 को 20,000 को विविध संक्षेम कार्यक्रम ईवन कल्याण लक्ष्य दाने के लिए फीस रिइंबर्समेंट दाने के लिए अभी दाने के लिए अभी क्यारी फारवर्ड अमौंट 30,000 को తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ మూలాలు ఇవి ఉద్యమ మూలాలు అని చెప్పమంటున్నారు ఇవాళ ఏదైతుందో ఇప్పటికైనా ఇవాళ బలహీన వర్గాల సంక్షేమం అనేది ప్రధానం అని చెప్పట్టు ఆ బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి పునరుద్ధరణ ప్రోత్సహించే విధంగా కేవలం ఏదైతుందో ఫెడరేషన్స్ ఏర్పాటు చేయడం సరిపోదు ఇప్పటి కావాల్సిన ఆర్థిక నిధులు సమకూర్చాలి ఒకరం ఈ విధంగా కల్పింప చేయాలని చెప్పి పేర్కొన్నాను వీళ్ళు చెరువులు కుంటల మరమ్మత్తు అనేది తక్షణం చేపట్టడం ఇటు రైతాంగానికి సాగునటి లభ్యతతో పాటుగా ఇట్లా మత్స్యకారులకు ఉపాధి కల్పించేటటువంటి చెరువులు కుంటలను తక్షణమే మరమ్మతు చేయాలి వారికి అందించేటటువంటి చేప నారేది సీడ్ ఉందో దయచేసి రాబోయే కాలంలోనైనా అది చేప విత్తనాన్ని సప్లై బదులు దానికి అనుగుణంగా ఏదైతే ఉందో మీరు నగదు బదిలీ చేయండి మీ ముని మధ్య ఏదైతుందో గుర్రల పెంపకం దాతకు మీరు నగదు బదిలీ చేస్తామని చెప్పన్నారు కదా మునుగుడు ఎన్నికల ముందు
ఇంకోటి ఎన్నికల ముందు నిలబడి చేస్తాం ఇవాళ మీరు ఇచ్చే దానికంటే పదంతలు వాళ్ళు కొట్టుకుంటున్నాయి. ఇలా ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క చేప నారు విలువ కంట పది అంతల నారు వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటున్నారు. మీరు ఇచ్చేది ఏది ఎత్తుందో నగదు రూపం ఇచ్చినట్టయితే వాళ్ళ కొంత కొంత తోడ్పడుతుంది, అది ఉపయోగకరకుంటుంది. వీళ్ళు ఈ బొబ్బెట్స్ ఏదైతుందో నిలిచిపోయినాయా పాపం, వాళ్ళు ఏదో మార్కెట్ పోవడానికి సౌకర్యం ఉండేటానికి ఏదైతుంది. వాళ్ళకు చెరువు అనేది ఊరికి ఆమడ దూరాలు ఉంటుంది, చెరువు ఊరికి ఆమడ దూరాలు ఉంటుంది. పాపం వాళ్ళకు మోపెడ్ ఇచ్చినట్టయితే దాన్ని పోయి ఆ పట్టి చేపల్లో పుట్టల్లో వేసుకొని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మొప్పట్ ఏదైతుందో అవి ప్రాధాన్యత సమకూర్చండి.